हाय अंडी, वेलकम टू मई चैनल। नेनु ई रोजु चेयबोये रेसीपी दुंडकाय मसाला चेस्तुन्ना। मीकु गनुक नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। दुंडकाय मसाला ए विधंगा चेसुकोवालो मुंदुगा चूसेद्दाम। मुंदुगा ई विधंगा दुंडकायलु शुभ्रंगा वाष् चेसुकोनी ई विधंगा कट चेसुकोनी उप्पु रासुकोनी पेट्टुकोवाली। కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులో పల్లీలు, శనగపప్పు, కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర వేసుకొని నువ్వులు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని గ్యాస్ లోలో ఉంచుకొని ఉడకనివ్వాలి. 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ వాటి తీసుకొని అందులో వేయించుకున్న ఐటమ్స్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత కారం పొడి వేసుకొని, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాయి. కలుపుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది. పూర్తిగా ఉడికింది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులో సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసుకోవాలి. చూడండి, రెడీ దొండకాయ మసాలా. ఎంతో టేస్టీగా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.